ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టి సీమ పంచాయతీలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో నాడు నేడు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండలంలో డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చే 3 యూనిట్ల గొర్రెలను కొత్తపట్టి సీమ లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య తీర్చే విధంగా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందరి ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కొత్తపట్టి సీమ సర్పంచ్ మైకాపుల విజయదుర్గ, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, తహసీల్దార్ బి సుమతి, ఏపీఎం శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు మైఘపుల దుర్గప్రసాద్, అన్ని శాఖల అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పంచాయతీ పరిధిలో గడప గడపకు తిరుగుతూ ప్రజలకు ఆప్యాయతంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ ఏమి ఉండదా నర్సు గారు? నర్సు గారు వాళ్ళు ఎందుకంటే నిర్వహిస్తున్న అందరూ కూడా కుటుంబ మండలంలో ఉంటారు కదా, గొర్రెల్లో చేస్తే వాళ్ళకి దాంతోపాటు ఇక్కడ ఎవరికనిపించారనుకోవాలి. నేను అలా చెప్పుకుంటే చేస్తే బాగుంటుంది.